విజయవాడ నగరంలో ఉన్న సొరంగ మార్గం ఇది. విజయవాడలో ఇంద్రకీలాద్రి గురించి చాలా మందికి తెలుసు, కానీ ఆ కొండల్లో ఉన్న ఈ సొరంగం గురించి మాత్రం ఎక్కువ మందికి తెలియదు. దూర ప్రాంతాల వారే కాదు, నగరంలోని కొందరు స్థానికులు కూడా ఈ సొరంగం గురించి తమకు పెద్దగా తెలియదని చెబుతూ ఉంటారు. కానీ చిట్టినగర్ విద్యాధరపురం వాసులు మాత్రం ఈ సొరంగ మార్గంలోనే రోజూ వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు గొల్లపూడి పరిసర ప్రాంతాల వాసులు గాంధీనగర్ వైపు రావాలన్నా వెళ్లాలన్నా కొండ చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. దానివల్ల అధిక సమయం, అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. అందుకే ప్రత్యామ్నాయంగా ఈ టన్నెల్ను తవ్వించారని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ టన్నెల్ కట్టక ముందు కూడా ఏమైందంటే, ప్రతి ఒక్క వెహికల్ కూడా మన అమ్మవారు, మన దుర్గమ్మవారు గిడిపించి అటు అలాగ వెళ్ళి ఇచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు కొన్ని గంటలు కూడా అస్తవ్యస్తంగా ఉండేది. అప్పట్లో మన కేఎల్ రావు గారు, మున్సిపల్ కమిషనర్ అజిత్ సింగ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ చేసుకొని ఈ టన్నెల్ జరిగిందండి. ఈ టన్నెల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా పిల్లలు పడి దర్దాపులు 3-4 చనిపోవడం కూడా జరిగింది కార్మికులు. అయినా సరే వాళ్ళు పక్కనబందీగా దానికి ఒక ప్రహరీ ఈ టన్నెల్ ఓపెన్ చేయడం జరిగిందండి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దశాబ్దంన్నర పాటు విజయవాడలోని పలు ప్రాంతాల ప్రజలు ఆనాటి పట్టణంలోని ప్రధాన కూడళ్లకు రావాలంటే చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ సమయంలో ఈ సొరంగ మార్గం ప్రతిపాదన వచ్చింది. 1965 జనవరి 4 ఈ టన్నెల్ను ప్రారంభించారు. వాహనాల రాకపోకలను అనుమతించారు. దాదాపు 6 దశాబ్దాలుగా ఈ టన్నెల్ నుంచి రోజూ వేల వాహనాలు వెళ్తూ ఉంటాయి. 160 మీటర్ల పొడవుండే ఈ సొరంగ మార్గానికి 2016 కృష్ణా పుష్కరాల సమయంలో రంగులు వేసి లైటింగ్ వంటివి ఏర్పాటు చేశారు. స్థానికులు సహకరిస్తే దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆ టనల్కి అన్ని మెయింటెనెన్స్ అంటే ముఖ్యంగా అక్కడ ఉన్న క్లీనింగ్ కానీ, దీంతోపాటు అక్కడ పెయింటింగ్, మైనర్ పెయింటింగ్స్ కానీ, తర్వాత మెయిన్ అంటే లైటింగ్, బికాజ్ రాత్రి టైం అయినా సరే డే టైం అయినా సరే లోపల చాలా డార్క్గా ఉంటుంది కాబట్టి లైటింగ్ అక్కడ మనం చేస్తున్నాము. దీంతోపాటు అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ఉండాలి కాబట్టి అక్కడ కింద ఉన్న రోడ్కి అప్పటికప్పుడు మనం రిపేర్స్ కూడా మనం చేస్తున్నాము. ఈ టనల్ అంటే చాలా ఓల్డ్ టనల్, దాదాపు ఒక 50 ఇయర్స్ పైన అయిపోయింది ఈ టనల్కి. సో కాబట్టి ఆ టనల్కి కాపాడడం ప్లస్ ఒక విజయవాడకి ఒక మంచి ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉంది. ఏమన్నా కానీ ఆ ఏరియాకి వెళ్ళాలి అంటే ఒక సొరంగం రోడ్ దగ్గర మనం వెళ్తున్నాము, అదే చెప్తున్నారు కాబట్టి ఆ ఒక హెరిటేజ్ లాగా ఒక అసెట్ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉంది, అది మనం ఎప్పుడూ మనం కాపాడుతూనే ఉంటున్నాము.